మీ అభిప్రాయం ఏంటి పెద్దవారు? మీరే చెరగొట్టారు. ఎలా? మీరు డబ్బు ఇచ్చి అన్నిటికీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆ డబ్బులకు బానిస అయిపోయారు తాగుడికి. మీరే చెరగొట్టారు గవర్నమెంట్. అదే మరి సంపూర్ణ మద్యపానం పేదవాడు మందు అంటే షాక్ కొట్టాలి అన్నారు మరి ముఖ్యమంత్రి గారు. ఆయన ఆయన అనుకున్నాడు, ప్రజలు అనుకుంటారు, ఎప్పుడు తాగుతుంది అనుకుంటున్నారు. అది మరి కనీసం ఈ ప్రభుత్వం నేను వచ్చేటప్పుడు నేను విన్నా, నేను చూసా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారు? ఏం చేయలే, రోడ్లు దొరకలేవు, ఏం లేవు, కరెంటు అన్ని మా కరెంటు వాళ్ళ పిల్లలు కూడా మా నెత్తిన మీద వేస్తాండి. ఇంకెక్కడ దేవం, మేము ఇంటర్ తాగాలి ఇక ముందు ముందు. కానీ మరి నేను పేదల పక్షాన ఉన్నాను అంటున్నారు. మరి ఈ రోజున అన్ని ధరలు, కూరగాయల ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇవన్నీ పెరుగుతా పోతుంటే పోనీ దానికి తగ్గ ఆదాయం ఉందా బాబా? చెప్తున్నా కదా, ఏం ఆదాయం లేదు, ముందు ముందు ఎంటర్ తాగుతారు అందరూ. మరి మీలాంటి వాళ్ళకి పనులు చేసుకోలేని వృద్ధులకి ఈరోజు పెన్షన్ నేను దశల వారీగా 3000 చేస్తానన్నాడు. 2200 పాతికేక ఈ పాటికి పాతికకు 3000 చేయాలి. మాకు ఎంత దానికి వస్తుంది తెలుసా? 20000 దానికి వస్తుంది 5 సంవత్సరాల్లో. ఏ పథకం ఎందుకు పెట్టాలండి ఇవన్నీ? ఎవరిని గురించి? వాళ్ళు తాగు తాగి వాళ్ళకి ఎవరిని తాగుతారు? 400 తాగుతారు, 100 ఇంటో ఇస్తున్నారు. గొడవలు రోజు తగాదులు. సంపూర్ణ మద్యపానం అనేది పూర్తిగా మద్యపానం తీసేది అట్ట అవదు. ఈ మద్యపానం పెంచేదడికి 110 జగేపేట అక్కడికి వెళ్ళి తాగొస్తున్నారు. ఇక్కడే మానల అక్కడికి వెళ్ళి తాగొస్తున్నారు. మరి దీనికోసమైనా ఒక ఛాన్స్ అడిగింది, ఒక అవకాశం ఉండే అని అడిగింది, దీనికోసం అంటారా? మరి ఎందుకు జనాన్ని అందరిని బాగుతాయి? ఎందుకు ఆలోచించారు? అంతా ఆలోచిస్తానుంటారు. మీరు చేసే యాసాలన్నీ చూస్తాను. మరి మాకు పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో మనము ప్రజలు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీకు ఎదురు తిరిగితే జైల్లో పెట్టుతున్నారు, ఏం చెప్తావు? మీకు నువ్వు కూడా మమ్మల్ని జైల్లో పెట్టించేదట్టు చేస్తావు. పరిస్థితి ఉందంటావా, లేకపోతే రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఏముందో అద్దానం ఉంది. అక్కడ చేను కాడికి వెళ్తే అసలు ఏంటో ఆనందం లేదు, కూడు నీళ్ళు లేవు. మరి ఏదైనా పందరికి వెయ్యాలనే జైలని 600 అంటున్నారు. 2 ఇద్దరు మనుషులు పోతే బతోడు గారు ఇది అవుతుంది. చేనుకాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి అన్ని ధరలు పెరిగినాయి ఈరోజు, మందు కట్టల ధరలు పెరిగినాయి, కూలీల రేట్లు పెరిగినాయి. మరి రైతుకు మాత్రం గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? మరి మరి ఏం చెప్తాం మేము? ఏదైనా అడుగుతున్నాం అనుకో, అడుగుదామని అంటే మీరు ఎక్కడరా? మరి అసలు ఏం పెంచుతారో? అన్నిటికీ మీకు భీమి ఇస్తున్నారు కదా, మద్య నిషేధం ఇస్తున్నారు, మీకు అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, ఏ ఇస్తున్నారు? ఇప్పుడు కరెంటు బిల్లు పెంచారు. ఇప్పుడు నాకు 70 సెంట్ పొలం ఉంది, మా అబ్బాయికి నాకు చెరువు పొలం ఉన్న కరెంటు బిల్లులు ఇద్దరే 2 నా పేరు ఉండే, 2 13 1100 ఎంత పడింది? అది అన్న నా పింఛని తీసేశారు. ఏంటంటే నీ కరెంటు బిల్లు 2 నీ పేరు ఉండయే, మరి మా అబ్బాయి పేరు పెట్టుకుంటే మా అబ్బాయి ఇల్లు పేరు పెడతా కుదరదు, ఇంకొకటి ఉంటాడు, ఆడు ఊరుకోడు కదా. ఏం చేయాలి? కరెంటు కలుసుకుంటా కీలేదు, పింఛని ఏమో ఇవ్వట్లేదు, మోకాళ్ళు పోని నడుతా కీలేదు. ఏం చెప్పకపోతే నీ ధరలు పెరిగిపోతా, ఇంత ఇంత పెంచుకుంటా పోతుంటే మరి ఆయన చెప్పిన దానికి జరుగుతున్న దానికి పాలన తేడా ఉందంటావా? ఏం తేడా లేదండి, మేము అయిపోవడమే. ఆయన చెప్పిన పథకాలన్నీ మేము అయిపోవడమే, రెండోది ఏం లేదు. మరి ఇప్పటికైనా ఆలోచిస్తున్నారా? కనీసం ఆలోచిస్తున్నామండి. ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అన్ని ఏటుకాయ కూడా కొనే పని లేదు, 100 రూపాయలు అంట కూరగాయలు, ఏ కూరగాయలు 100 అంట. మరి మంచి నూనె నాటబెట్టండి, 100 రూపాయలు టమాటా అంటే ఒక కాయ వేసుకోవాలా లేదా? ఒక కాయ ఎంత అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. ఒక కాయ ఎంతమంది సరిపోతుంది? అదంతా రైతులకు రావాలిగా. పోనీ నిజంగా 100 రూపాయలు పెట్టి టమాటా కొనే పరిస్థితి ఉంటే రైతుకు ఎంత లేదన్నా సగం 50 రూపాయలైనా పలుకుతున్నారు కేజీ. అసలు ఏం పలుకుతామండి బాబు? అక్కడికి వెళ్ళితే వాళ్ళు అని మేము ఎడుతున్నామండి అన్నారు వాళ్ళు. మధ్యలో దళారులు బాగుపడతామే కానీ రైతుకు అనేది ఏం లేదు. మరి ఈరోజు రోడ్లు కానీ లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందాం అంటే ఇసుక కానీ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందండి బాబు? గుంటలో ఉండేవి నిన్న ఇద్దరు పడి కానీ కాలు ఇరిగిపోయింది. గుంటలో గుంట అనే బ్రేకే కానీ అనుకో కారు వాడు గుద్దాడు. అసలు రోడ్డు చూడండి, ఏం గుంటలో ఏం లోకమా? మరి మంత్రి గారు కొడాల నాని గారు రోజు ఇదే రోడ్లు వెళ్తుంటారు. అదే రోడ్డు వెళ్తే ఏమంటావు? గట్టిగా మాట్లాడావు అనుకో, ఇక్కడ మంచివాడు కాదు, ఆడ కేసు పెడతామంటున్నారు. వాగ్దానం కూడా జరిగింది. మరి మనం ఓట్లేసి మనమే కేసులు పెట్టించుకునే, మరి అది ఎట్టకు వచ్చింది ఇప్పుడు? అంతేగా ఏది మాట్లాడతాక అవకాశం లేదు. ఇది న్యాయమైన ఎవరంటారు? ఈ ఒక్కసారి చూడండి, ఈ ఒక్కసారి చూడండి, ఈ ఒక్కసారి చూస్తే గతం చేసి పోలు పెట్టారు, ఓట్లేసి అయిపోయింది. మా పని అర్థానంగా ఉందండి, ఉండాలకు లేదు, లేనాడుకు లేదు, మొత్తం దారుణంగా ఉంది. ఈరోజు పథకం అంటున్నారు. అసలు ఇంత అప్పులు చేసుకుంటా, తాకట్లు పెట్టుకుంటా ఈ పథకాలు ఇవ్వడం అవసరం బాబాయ్? ఏంటి అవసరం అండి? అసలు ఈ పథకాలు ఏంటి? దీనివల్ల ఇంకా గొల్ల అవడమే కానీ ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు జనం రైతులందరూ గోల్డ్ అంతా బ్యాంకుల్లోనే ఉండే, ఆ బ్యాంకుల్లో గోల్డ్ వస్తారో నమ్మకం లేదు, అయిపోయిందండి. పెట్టుబడికి లేదండి, అసలు ఏం ఆదాయం అండి? ఏదండి చెప్పండి. మరి బ్యాంకే ఏదైనా అప్పు ఇచ్చారనుకో, సంవత్సరం లోపు కట్టపోతే నీ
నీది పంట ఆదాయం జప్తి చేస్తామో పొలం జప్తి చేస్తామని వాళ్ళు అన్నారు. మరి ఈరోజు రైతు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు రైతు పథకాలు అన్నారు, ఇవన్నీ అసలు ఏం లేదండి. అవన్నీ కూడా మామూలుగా బ్లాక్ అయిపోయింది. రైతు భరోసా కూడా ఏమేస్తున్నారండి, ఇయల ముద్దర్లో ఇప్పుడు ఇప్పుడు బ్యాంకే ఉందండి. ముసలాలు కూడా ఏంటిది అదే ఆదాయ ఇదేంటి ఏటీఎం తీసుకోమన్నారు. ముసలి దానికి ఏటీఎం ఏం చేస్తుంది, అది ఎందుకు డబ్బు ఇవ్వమన్నారు. మా ఇంట్లో మా ముసలం ఉంది, ఏటీఎం తీసుకోమన్నారు. ఆ ముసలమ్మ దానికి ఏం తెలియదు, ఏటీఎం తీసుకుని ఏం చేస్తుంది, 250 కట్టాలంట. ఇలా ఉంటది అనుకున్నావా పరిపాలనలో అవకాశం అనుకుందండి, ఇంత దారుణం అనుకోలేదు. చంద్రబాబు దాన్ని ఆపేయండి అంటున్నారు, దానికి తగ్గ ప్రత్యామ్నాయ పంట ఏమని చెప్తున్నారు. ఏమన్నా ఏమి లేవు కదా, ఏం చెప్తున్నా వద్దు, వ్యవసాయ మినిస్టర్ ఆపేయండి అంటున్నాడు. మరి ఏం చెబుతున్నా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కనీసం ఇక్కడ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల దగ్గర అధికారులు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఏదో పెడుతున్నారు చేస్తున్నారు, వాళ్ళు చేశారు అధికారులు పెట్టారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అది పచ్చడికి అంటున్నారు 1100 అంటున్నారు, వీళ్ళే మద్దతు ధర 1480 రూపాయలు అని చూస్తున్నారు. పచ్చడి 1100 ఏం చేయాలి. గతంలో కనీసం గతంలో అయినా గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే మళ్ళీ పంటలు వేసే పరిస్థితి ఏం చేస్తారండి. ఇక అదే పరిస్థితి, ఇంక చేసేదే ఉంది తప్పదు. ఎవరు అనుకున్నా అనుకోవాలి, ఏదో చూద్దాం అన్నారు. ప్రతి ఒక్కరు ముందుకెళ్ళారు, జగన్ గారిని గెలిపించారు. ఇట్లా మరి ఎట్లా ఉంది, చాలా అధ్వానంగా ఉంది. లేదండి అభివృద్ధి లేదండి మెయిన్. అది ఇప్పుడు జనాలు డబ్బు పంచుతూ వేరు, అభివృద్ధి చేయాలి కదా. డెవలప్మెంట్ చేస్తే ఏదైనా ఎనకమల తరాల కన్నా ఉపయోగం ఉంటుంది, ఏమి లేదు కదా. అది మరి ఇదే రోడ్లు వెళ్తున్నారు కదా మంత్రి గారు. ఈ రోజున రోడ్లు పరిస్థితి బాగాలేదు, ఎక్కడికక్కడ పడిపోతున్నారు. మంత్రి గారు చెబుతున్నారు కదండి, ఆయన ఇటు ఎక్కడ తిరుగుతారు అటు తిరుగుతారు. ఆయన ఫార్మర్ మీద హైవే మీదకి వెళ్తారు ఆయన. అది కనీసం అంటే రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదండి. ఏది ఏ కాంట్రాక్టర్లు వస్తున్నారు ముందుకు, ఇంతవరకు బిల్లు అవ్వాలి వాళ్ళే. వాళ్ళే అర్ధనాగరణ ప్రదర్శన చేశారు కదా విజయవాడలో కాంట్రాక్టర్స్. అది పరిస్థితి. ఏది లేదుగండి, రాజన్న రాజశేఖర రెడ్డి గారు అటు చేయలేదు, ఆయన వాదన చేశాడు. మరి చేయలేదు, ఈయన అట్లా చేయలేదుగా. అది రైతే కదా, ఇవన్నీ అందరూ ఇబ్బంది నాశనమేనండి. ఒక వ్యవసాయ రంగం కదా, అన్ని రంగాలు నాశనమే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, అది పోయింది. వ్యవసాయ రంగం పోయింది, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏదన్నా ఈ 2 సంవత్సరాలు 6 మాసాల్లో ఏదన్నా ఒక కొత్త పరిశ్రమ వచ్చిందా, వచ్చినాయి పోయినాయి. అది ఇంకా ఎట్లా నిరుద్యోగం, మరి చదువుకున్న మన పిల్లలకు బదారణ పడతామే. అది మరి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను మంచి పాలన అందిస్తాను, నాకు ఇవ్వకుండా ఒక అవకాశం ఉంది అన్న ముఖ్యమంత్రి గారు దానికి తగ్గట్టు ఏదండి. అక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. ఏమీ లేదు, ధాన్యం వేయద్దు అని చెప్తున్నారు రైతులు. గతంలో కూడా ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు ధర రాలేదని ఇబ్బందుల్లో ఉన్నాం అంటున్నారు. ఇప్పటికిప్పుడు చెప్తే దీనికి ప్రత్యామ్నాయ పంట ఏమైనా వేసే పరిస్థితి ఉందా, దానికి దానికైనా కనీసం 1 రూపాయి రైతుకు వచ్చే పరిస్థితి ఉందంటారు. రైతుకు వచ్చే పరిస్థితి అంటే ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ పాయింట్ ధాన్యం వేయొద్దు అన్నాడు, ఇప్పుడు ధాన్యం వేసుకోమంటాడు. మినులు చల్లదామంటే డిసెంబర్ 5వ తారీఖులో టైం అయిపోద్ది. ఆ లోపు కాసి పెద్ద వేసకాలం వచ్చేపటి పెద్ద కాయు ఏంటి గవర్నమెంటు. మరి అనుకూలమైన వాతావరణం అనుకూలం లేదు, లేనప్పుడు మరి దానికి తగ్గ కాలంలో అవన్నీ ఇస్తే 2వ పంట వేసుకోవడానికి అవకాశం ఉండదు. మరి ఇవన్నీ ముందస్తుగా కొంచెం ఆలోచన చెప్పాలిగా, ముందుగా ఆలోచించి చెప్తే ఇది ఇదని చెప్తే దాన్ని బట్టి చేసుకుంటాం అన్నమాట. అలాంటి పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నారు, ఇప్పుడు దానిలో అధికారులు ఉంటారు లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ముందస్తు ప్రయాణికులు ఏమన్నా ఏలేండి. ఇప్పుడు రైతు వారికి అప్పుడు సచివాలయం ఇప్పుడు ఆరోగ్యశ్రీగా ఈ కేంద్రాలు ఉన్నాయి కదా, భరోసా రైతు భరోసా కేంద్రాలు వాళ్ళేమన్నా ఆన్లైన్ చేసుకుంటున్నారు, ఆన్లైన్ రిజిస్టర్ చేస్తారు, దాని ప్రకారం ఏమంటున్నారు వాళ్ళు, లేకపోతే లేదంటున్నారు. మరి ఆన్లైన్ వెళ్ళినప్పుడు ఎవడో రైతు ఎక్కడో పొలం ఇచ్చిన రైతు ఉంటాడు, కౌలు ధరడు ఇక్కడ ఉంటాడు, మరి ఆడి పాస పుస్తకంలో వేసారనుకోండి, ఆడికి నచ్చిన రేటు కట్టుకుని ఆడు ఎప్పుడు ఆడేసినాక ఈ యాతన అవుతుంది డైరెక్ట్గా. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేదాకా ఇప్పుడు మేము ఉన్నాం పక్కవరదు, ఇప్పుడు కోతకు 5000 అవుతుంది, ఎకరానికి 5000 అవుతుంది, మరి నూరు ఇప్పుడు 5000 అవుతుంది. మరి ఇవన్నీ 10 ఏళ్ళు పెట్టి కోత కట్టేత 20 చిల్లర అయిపోతుంది మాకు, 20 అవుతుంది. మరి 20 వచ్చేటప్పటికి ఇదివరకు బేరగాళ్ళు ఏం చేసేవారు, వచ్చి అక్కడక్క కొనుక్కెళ్ళి డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళు, క్యాష్ ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. లేదా నా బట్టుగాడు బేరగాడు మిల్లుకి వేసినప్పుడు ఆడి దగ్గర 10000 అప్పు తీసుకునేవాడు, ఆడు అదే రేట్ ఇచ్చాడు, గవర్నమెంట్ కూడా అదే రేట్ జరుగుతుంది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.